స్కూలులో పిటిఎం అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ అనగానే తల్లిదండ్రులకు చాలా ఉత్సాహం వస్తుంది వెంటనే వెళ్ళి తమ యొక్క పిల్లల భవిష్యత్తు ప్రతిభ ప్రోగ్రెస్ రిపోర్టు ఎలా ఉంది తెలుసుకోవాలి అనే కోరిక బాగా ఉంటుంది కానీ తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్ళిన తర్వాత పిల్లల యొక్క ప్రోగ్రెస్ రిపోర్టును అడిగేటప్పుడు కొన్ని ప్రశ్నలు అడగటం మర్చిపోతూ ఉంటారు అవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఎందుకు అంటే ఆ ప్రశ్నలు పిల్లవాడి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దేవిగా ఉంటాయి కాబట్టి కాబట్టి ఎప్పుడైతే పాఠశాలకు వెళ్తారో తల్లిదండ్రులు అప్పుడు ఏవేవో అనవసరమైన ప్రశ్నలు వేయకుండా అనవసరంగా ఉపాధ్యాయుల మీద కోపగించుకోకుండా మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తూ ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు గురించి మన పిల్లల చదువు గురించి మన పిల్లల ప్రతిభ గురించి తెలుసుకోవాలి అంటే మనం నాలుగు ప్రశ్నలను అడగవలసి ఉంటుంది కనీసం ఒకటి దానిలో ప్రవర్తన గురించి మొదటి ప్రశ్న ప్రవర్తన గురించి ఇది ఎవరిని అడగాలి అంటే తరగతి గది ఉపాధ్యాయుడు అనగా క్లాస్ టీచర్ని అడగవలసిన ప్రశ్న మా యొక్క అమ్మాయి లేదా అబ్బాయి తరగతి గదిలో ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఉపాధ్యాయులతో కానీ క్లాస్ టీచర్తో కానీ తో తన తోటి తో 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 పిల్లలతో కానీ తో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే ప్రశ్న మనం మొదటిగా అడగవలసి ఉంటుంది అప్పుడు ఉపాధ్యాయుడు లేదా తరగతి ఉపాధ్యాయుడు కానీ క్లాస్ టీచర్ కానీ మనకు సరైన సమాధానం చెప్తారు అంటే పిల్లల యొక్క ప్రవర్తనను రోజు గమనిస్తూ ఉంటారు కాబట్టి మన పిల్లల యొక్క సైకాలజీ ఫిలాసఫీ ఎలా ఉంటుంది ఎవరితో ఎలా ఉంటారు అనే విషయాన్ని చెబుతారు దానిని బట్టి మనం మన పిల్లల యొక్క ప్రవర్తనను మెరుగుపరచడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేది మనం తర్వాత ఆలోచించుకోవచ్చు ఇక రెండవ ప్రశ్న విషయం గురించి అంటే మెయిన్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఎవరిని అడగాలి క్లాస్ టీచర్ని సబ్జెక్ట్ టీచర్ని ఇద్దరినీ కూడా మా పిల్లల యొక్క చదువు ఏ విధంగా ఉంది ఎలా చదువుతున్నారు ఏ సబ్జెక్టులో ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనం సబ్జెక్ట్ టీచర్ని అదేవిధంగా క్లాస్ టీచర్ని అడగటం ద్వారా అంటే ప్రశ్నించడం ద్వారా మనం మన పిల్లలకు సంబంధించిన చదువుకు సంబంధించిన విషయాన్ని సబ్జెక్ట్ సబ్జెక్టులకు సంబంధించిన విషయాన్ని మనం రాబట్టుకోవచ్చు దాని ద్వారా సబ్జెక్టులో సకాలంలో మనము మనతో పాటు సబ్జెక్ట్ టీచరు క్లాస్ టీచరు పిల్లలకి సహాయం చేయడానికి వాళ్ళ యొక్క ఎదుగుదలకు వాళ్ళ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడతారు కాబట్టి ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న ఏంటి సబ్జెక్ట్ గురించి అడగాలి ఇక రెండవ ప్రశ్న మన పిల్లల యొక్క ప్రతిభ అంటే టాలెంట్ స్కూలులో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వాటిని ఈవెంట్స్ అని యాక్టివిటీస్ అని అంటూ ఉంటాం ఈ యొక్క ఈవెంట్స్లోను యాక్టివిటీస్లోను మన పిల్లల యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంది ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడుతున్నారా లేదా ఇష్టపడకపోతే ఎందుకు ఇష్టపడటం లేదు ఇష్టపడితే ఏ కార్యక్రమాల్లో ఏ ఏ ఈవెంట్స్లో ఏ ఏ యాక్టివిటీస్లో మన పిల్లలు బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఎందుకు ఇష్టపడుతున్నారు అనే విషయాలు తెలుసుకొని అక్కడ కూడా మన పిల్లల్లో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నాలుగవ ప్రశ్న ఇంకా తరగతి పనితీరు గురించి అంటే క్లాస్ వర్క్ క్లాస్ రూమ్లో మన పిల్లవాడు ఎలా ఉంటున్నాడు క్లాస్ వర్క్ సమయానికి రాస్తూ ఉన్నాడా లేదా హోంవర్క్ సక్రమంగా చేస్తున్నాడా లేదా లేదా ఇతర పిల్లల పైన ఏమైనా ఆధారపడుతున్నాడా బోర్డు మీద రాసింది సర కరెక్ట్గా మరి మన పిల్లవాడు సమయానికి ఇన్ టైంలో క్లాస్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాడా లేదా అనే విషయాన్ని ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే ప్రాజెక్ట్ వర్క్ ఇన్ ఇన్ టైంలో చేస్తున్నాడా లేదా అనే విషయాన్ని తన యొక్క శక్తి సామర్థ్యాలను మరియు తరగతి గదిలో మన పిల్లవాడు యొక్క ఉత్సాహం ఏ విధంగా ఉంటుంది అంటే ఉత్సాహంగా ఉంటాడా లేదా బా భయపడుతూ బాధతో ఉంటాడా ఇలాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకోవటం వల్ల మనకు ఉపయోగం